Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బట్టలోడ తీయడం పవన్కు ఎందుకంత సరదా? రాజకీయ పరిభాష మారుతోంది. తిట్లు శాపాలు దాటిపోయి హింసాత్మకమైన భాషను నేతలు అలవాటు చేసుకుంటున్నారు. వారన్నారని వీరు, వీరన్నారని మరొకరు, ఇలా అత్యంత తీవ్రమైన భాషను వాడేస్తున్నారు. దానివల్ల తాము మాట్లాడేది జనాల్లో తొందరగా వెళ్ళి వైరల్ అవుతుందని భావిస్తూ ఉండవచ్చు. కానీ అదే టైంలో హుందాతనం ఏమైపోతోంది? ఆ మాటలు అన్న తరువాత సదరు నాయకుడి వ్యక్తిత్వం కూడా అందులోనే ఇమిడి ఉంటుందన్న సత్యాన్ని ఎంత తేలిగ్గా మర్చిపోతున్నారన్నదే కదా ఇక్కడ పాయింట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే బట్టలోడదీసి కొడతాం, రోడ్ల మీద పరుగులు పెట్టేస్తాం, తాట తీసి మోకాళ్ల మీద కూర్చోబెట్టేస్తాం, గుండు కొట్టేస్తాం లాంటి భీకరమైన పదాలు వాడుతూ వస్తున్నారు. ఆయన ఈ పదజాలం వాడడం ఇప్పుడే కాదు, 2009 ఎన్నికల నుంచే మొదలుపెట్టారు. అన్న చిరంజీవి ప్రజారాజ్యం అధ్యక్షుడైతే యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ అప్పట్లో పంచలోడ తీసుకొడతామని చెప్పి సంచలనం రేపారు. ఆ భాషను ఆయన ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడైతే ఆయన అన్నచాటు తమ్ముడిగా రాజకీయ సాయం చేశారు. ఇప్పుడు ఆయనే జనసేన అధినేతగా ఉన్నారు. దాంతో భాషను వాడేటప్పుడు సంయమనం పాటించాలి అన్నది చూసుకోవాల్సి ఉంది. కానీ పవన్ సినిమా హీరో, ఆయన ఏ భాష వాడినా ఆయన సభకు వచ్చే జనాలకు హుషారుగానే ఉంటోంది. కానీ తటస్థులకు, సగటు జనాలకు మాత్రం ఈ భాష వాడకం జుగుప్సాకరంగానే ఉంది అంటున్నారు. ఇక జనసేనాని గుడ్డలోడదీసి కొడతామని అంటే వైసీపీ నేతలు కూడా దానిని పెద్దది చేసి మరింత అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. నెల్లూరుకి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి అయితే అంత చూడాలని సరదా ఉంటే గుడ్డలోడదీసుకుని మేమే నీ ముందుకు వస్తామని పవన్కి సవాల్ చేసేలా మాట్లాడడం విడ్డూరమే. మరోవైపు చూస్తే మంత్రి అంబటి రాంబాబు కూడా ఇలాగే వెటకారం జోడించి మాట్లాడుతున్నారు. పవన్ గుడ్డలోడదీస్తాను అంటే అంత తేరగా ఉన్నామా మేము అని ఆయన సాగదీసి మరీ మాట్లాడుతున్నారు. ఇక ముద్రగడ పద్మనాభం వంటి వారు ఇది సినిమా కాదని పవన్కి హెచ్చరిస్తున్నారు. ఇలా అయితే ఎంతమందికి గుండ్లు కొట్టించావు, తాట తీసావో లెక్క చెప్పు అంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్కి చెందిన ఏపీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు కూడా ఇప్పుడు ఇదే భాష వాడడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి తీస్తున్న వ్యూహం మూవీలో తమ నాయకురాలు సోనియా గాంధీ మీద తప్పుగా చూపించిన విలన్గా చేసిన ఆర్జీవి బట్టలోడదీస్తామని కొడతామని హెచ్చరించారు. అసలు ఈ గుడ్డలోడిదేయడం ఏంటబ్బా అన్నదే అందరికీ పట్టుకున్న ప్రశ్న. ఎదుటివారిని విమర్శించాలంటే తెలుగులో పదాలే లేవా, గట్టి మాటలకే కొరత వచ్చిందా? 56 అక్షరాల తెలుగు భాషలో ప్రతి భావోద్వేగానికి పదాలు ఉన్నాయి అంటారు. మరి రాజకీయ నాయకులకు ఆ పదాలు తెలియవా, తెలిసినా అవి నచ్చడం లేదా? ఇలా నేలబారుడు దిగజారుడు భాషను పట్టుకుని విమర్శలు చేసుకోవడం ఏంటని అంటున్నారు జనాలు. గుడ్డలోడదీయడం అంటే అంత సరదా అయితే మనకిప్పుడు ఆదర్శం శ్రీరాముడు కాదు, దుశ్శాసనుడే అని కూడా సెటర్లు పడుతున్నాయి.